కమిటీ గుర్రలందరూ వేసుకోండి. ఆగస్టు 13th ఇదే సౌండ్ రిపీట్ అవ్వాలి, ఇదే స్ట్రెంత్ రిపీట్ అవ్వాలి. ఈ సినిమా ఓవరాల్ తోలు తీర్చేద్ది. ఇదే థియేటర్ లో 13వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. కుమ్మ అవతల పడేద్దాం, మిమ్మల్ని అందరినీ మెస్మరైజ్ చేస్తుంది ఈ సినిమా. మీ అందరికీ న్యూస్ చెప్తా, నాకు అనుపమ చెప్పింది, వైజాగ్ వాళ్ళు మాట్లాడే వాటిల్లో ఒక పదం అంటే బాగా ఇష్టం అట. ఏ పదం అవగా? ఓడబ్బా, ఏమి జనం అబ్బా. థ్యాంక్ యూ. ఈ కార్తీక యాటు ఎప్పుడు రిలీజ్ అవుతుంది? గట్టిగా చెప్పిన వాళ్ళకి 3 టికెట్లు. వెరీ గుడ్, 3 3 కొనుక్కోండి. హలో వైజాగ్. వైజాగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇక్కడ చాలా రోజులు నేను స్టే చేసి షూట్ చేశాను ఒక ఫిల్మ్ కోసం. మళ్ళీ ప్రతి ఫిల్మ్ రిలీజ్కి నేను ఇక్కడికే వస్తున్నాను. సో చాలా మంచి కనెక్షన్. అండ్ ఈరోజు వాకింగ్ కాబట్టి కొంతమంది ఉన్నారు, కానీ అది అనిపించట్లేదు. మొత్తం థియేటర్లో అందరూ ఉన్నట్టు ఫీలింగ్ ఇస్తున్నారు, మీరు అంత ప్రేమిస్తున్నారు. చాలా 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 థ్యాంక్స్. లాడ్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వైజాగ్ నాకు చాలా ఇష్టమైన ప్లేస్. వైజాగ్ హ్యాపీ డేస్ నుంచి మీరు నన్ను ఎప్పుడు బ్లెస్ చేసుకుంటూ వచ్చారు. అండ్ నాకు తెలుసు చాలా మంది నా ఫ్యాన్స్ అందరు ఇక్కడ వచ్చారు. హాయ్, ఎక్కడి నుంచి మెసేజ్లు వస్తున్నాయంటే వైజాగ్ నుంచి. ఎక్కడి నుంచి సపోర్ట్ వస్తుందంటే వైజాగ్ నుంచి. సినిమాలు కూడా హిట్ సినిమా అయినా కానీ వైజాగ్లో మాత్రం ఇరక్కు మేస్తాయి సినిమాలు మాత్రం. థ్యాంక్ యూ సో మచ్. మేము ఈరోజు వచ్చినందుకు 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే సంగం శరత్ థియేటర్ వన్ ఆఫ్ ద వెరీ ఫేమస్ థియేటర్స్. అలాగే మా సినిమా కార్తికేయ టూ ఆగస్ట్ 13th రోజు ఇదే థియేటర్ రిలీజ్ అవుతుంది. ఎవరిని అడుగుతున్నారు అడిగండి. వెల్ గైస్, మీరు అందరూ కూల్గా కూర్చుంటే ప్రెస్ వాళ్ళు అందరు ఇక్కడ ఉన్నారు. ఒక 5 క్వశ్చన్స్ అడుగుతారు. సార్, నిఖిల్ గారు అందరూ సార్ సార్ మీరు ఒక్కడు మీరు అందరు కొంచెం కూల్ గా ఉంటే. మన మీడియా మిత్రులు అడుగుతున్నారు 2 క్వశ్చన్స్. నిఖిల్ యాదవ్, సాయి తేజ్ యాదవ్. సూపర్ అమ్మా. అన్న బొబ్బిల్లో మీరు తీసారు అన్న సినిమా? ఫస్ట్ పార్ట్ తీసాము బొబ్బిల్లో. ఆ ఊర్లోనే తీసారు? అవునా? అనుపమ ఇంత అందంగా ఉన్న కారణం ఏంటి? నీ ప్రేమ. ఓకే గైస్, సో అనుపమ లేని జీవితం భంగం పోయి వట్టు లాంటిది. తినేపతి రుచాసులు కానీ లోపలికి వెళ్ళకపోతే కార్తికేయుడు సినిమా అవుతుంది. Thank you.